హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్స్ అండ్ థీరీ ఆఫ్ మిషన్స్లో వైబ్రేషన్స్ టాపిక్స్లో మెకానికల్ వైబ్రేషన్స్లో స్ప్రింగ్ మాస్ సిస్టమ్ సో దీని యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి దానికి మనం యాంగులర్ వెలాసిటీ ఫ్రీక్వెన్సీ దాని యొక్క స్ప్రింగ్ డిఫ్లెక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఈరోజు డెరివేషన్ చూద్దాము సో ఇది ఎక్కువగా వచ్చే క్వశ్చను ఎగ్జామ్స్లో సో అది మనం ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈరోజు మనం చూద్దాం సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే సో ఒక వెర్టికల్ స్ప్రింగ్ ఒకటి మనం తీసుకుందాము సో వెర్టికల్ స్ప్రింగ్ ఒకటి ఉంది ఇది మనకి ఒక ఎండ్ ఏమో ఒక పోర్షన్లో ఫిక్స్ చేసి ఉంచాము సెకండ్ ఎండ్లో దానికి మనం ఒక మాస్ అనే వెయిట్ దీనికి యాడ్ చేసాము ఓకే ఇది స్ప్రింగ్ ఓకే స్ప్రింగ్కి స్ప్రింగ్ కాన్స్టెంట్ ఉంటుంది అంటే అది స్ట్రెచ్ అయినా అంటే అది ఎల్లర్జ్ అయినా తిరిగి దాని పొజిషన్కి వచ్చే ఒక కాన్స్టెంట్నే మనం స్ప్రింగ్ కాన్స్టెంట్ అని పిలుస్తూ ఉంటాం స్ప్రింగ్ కాన్స్టెంట్ కే ఓకే నా రైటింగ్ కొంచెం బాగోదు అడ్జస్ట్ అవ్వండి ఓకే సో ఇప్పుడు మనకి ఏంటి అంటే జనరల్గా ఈ స్ప్రింగ్కి మనం ఒక మాస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే స్ప్రింగ్ అనేది ఎన్లర్జీ అవుతుంది కదా సో అది ఇక్కడి నుంచి సపోజ్ మనకి ఇక్కడికి ఎనలర్జీ అయింది అనుకుందాం ఓకే సో ఇది మాస్ కదా ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చింది అంటే మనకి ఆ స్ప్రింగ్ యొక్క డిఫ్లెక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి అయినట్టు కదా సో దీన్నే మనం డిఫ్లెక్షన్ ఆక్స్ స్ప్రింగ్ అని పిలిచాము ఓకే సో ఇది మనకి ఇప్పుడు డెరివేషన్ చేయడానికి ఒక డయాగ్రామ్ ఓకే ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఫర్ స్టాటిక్ డిఫ్లెక్షన్కి కనుక్కోవాలి ఫస్ట్ ఫర్ స్టాటిక్ డిఫ్లెక్షన్ సో స్టాటిక్ డిఫ్లెక్షన్ అంటే డిఫ్లెక్షన్ యొక్క సింబుల్ ఇది కదా సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎంత అయింది అనేది సో డిఫ్లెక్షన్ వచ్చేసరికి ఎంతైతే మనం వెయిట్ ఇచ్చామో సో వెయిట్ బై ఆ స్ప్రింగ్ యొక్క కాన్స్టెంట్ కే సో వెయిట్ అంటే ఏంటి మాస్ ఇంటూ దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ గ్రావిటీ ఓకే సో ఇప్పుడు కే అనేది స్ప్రింగ్ యొక్క కాన్స్టెంట్ దీన్నే మనం ఏ ఇంకో విధంగా ఏమైనా రాసుకోవచ్చు అంటే మనం ఈ జీ నెట్పై పంపించేస్తే బై కే ఈక్వల్ టు ఈ జీ నెట్పై పంపించేస్తే మనం డిఫ్లెక్షన్ బై గ్రావిటీ సో ఇలా రాసుకోవచ్చు కదా ఓకే సో దీన్ని గుర్తుంచుకుందాం సో కే అనేది ఏంటి ఆల్రెడీ మనకి కే ఈక్వల్ టు స్టిఫ్నెస్ స్టిఫ్నెస్ ఆఫ్ స్ప్రింగ్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం లోడ్ వేసిన తర్వాత ఎంత రిఫ్లెక్షన్ అయింది మళ్ళీ తిరిగి అది దాని ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ఎంత ఫోర్స్ వస్తుంది అంటే మనం వెయిట్ తీసిన తర్వాత సాధారణంగా మనం స్ప్రింగ్కి ఏదైనా లోడ్ ఇస్తే అది ఎన్లార్జ్ అయ్యి లోడ్ తీసేస్తే మళ్ళీ తిరిగి అదే పొజిషన్కి వచ్చేస్తుంది కదా సో ఈ ఫోర్సులు రెండిట్లని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ది డిస్ట్రిబ్యూటింగ్ ఫోర్స్ అంటే మనం లోడ్ ఇచ్చిన తర్వాత వెయిట్ ఇచ్చిన తర్వాత ఎంత ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అయింది అండ్ దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి అంటే రీస్టోరింగ్ ఫోర్స్ అంటే మనం వెయిట్ తీసిన తర్వాత స్ప్రింగ్ యొక్క ఒరిజినల్ పొజిషన్ ఎంత వస్తుంది అనేది మనం కనుక్కోవాలి సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటింగ్ ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఈక్వల్ టు మనకి రీస్టోరింగ్ అంటే దాని యొక్క స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ కాన్స్టెంట్ మల్టిప్లైడ్ బై ఆ స్ప్రింగ్ ఎంత రిఫ్లెక్ట్ అవ్వగలదు సో దాన్ని బట్టే కదా స్ప్రింగ్ అనేది ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది ఓకే సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎంబై కే ఈక్వల్ టు ఎంబై కే ఈక్వల్ టు మనం డిఫ్లెక్షన్ బై ఏరియా అంటే దీన్ని ఇటువైపు తీసుకొచ్చి దీన్ని ఇటువైపు తీసుకొచ్చాం సో ఇది కూడా మనం గుర్తుంచుకున్నాం ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే అకార్డింగ్ టు ది సింపుల్ హార్మోనిక్ మోషన్ మనకి పీరియాడిక్ టైం ఫార్ములా ఇది గుర్తుంచుకోండి సో పీరియాడిక్ టైం టీ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై యాక్సలరేషన్ సో ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి ఓకే సో ఇప్పుడు మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టూ ఫైవ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే అంత మనకి ఎంత రిఫ్లెక్షన్ అయింది ఎంత డిఫ్లెక్షన్ అయింది యాక్సిలరేషన్ అంటే ఏ ఓకే సో ఇప్పుడు మనం దీని వాల్యూలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యాల్యూ కదా సో ఇదే ఇది కదా సారీ ఇదే ఇది కదా డిఫ్లెక్షన్ బై ఏరియా యాక్సిలరేషన్ సారీ యాక్సిలరేషన్ సో ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో మనం రాసుకోవచ్చు కదా సో టీ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంబై కే ఈ వాల్యూ బదులు ఇది మనం రాసుకున్నాము ఓకే కానీ మనకి టీ ఈక్వల్ టు ఇంకొక ఫార్ములా కూడా ఉంది అది విత్ రెస్పెక్ట్ టు ది యాంగులర్ వెలాసిటీ సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇదేంటి అంటే యాంగ్యులర్ వెలాసిటీ సో ఇది ఎందుకు చేస్తున్నాము అంటే మనం యాంగులర్ వెలాసిటీ ఆస్ వెల్ ఆస్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటున్నాం కాబట్టి ఈ యాంగులర్ వెలాసిటీ వాల్యూ మనం కనుక్కోవాలి సో ఇప్పుడు ఏం చేస్తామంటే టీ ఈక్వల్ టు ఇది అండ్ ఇది అంటే రెండు కూడా టీఏ కాబట్టి రెండిట్లని మనం ఈక్వల్ చేస్తాము సో అదేంటి టూ ఫైవ్ బై యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు టూ ఫైవ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంబై ఓకే సో ఇప్పుడు మనం టూ ఫైవ్ టూ ఫైవ్ మనం క్యాన్సిల్ చేస్తాము సో ఇప్పుడు ఏంటి వన్ బై యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంబై కే కానీ మనకి ఈ డిఫ్లెక్షన్లో కావాలి సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు మనం ఎంబై కే దీని యొక్క వాల్యూ మనకి ఎక్కడి నుంచి వస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే ఎంబై కే ఈక్వల్ టు డిఫ్లెక్షన్ బై జీ సో ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిఫ్లెక్షన్ బై జీ ఓకే సో ఇక్కడ వరకు మనకు క్లారిటీ కదా ఇప్పుడు మనకి వన్ బై ఈ యాంగులర్ వెలాసిటీ వచ్చింది ఇప్పుడు మనం యాంగులర్ వెలాసిటీ ఓన్లీ మనకు కావాలి అంటే మనం ఏం చేస్తాము సో యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు దీన్ని రివర్స్ చేయాలి ఓకే సో దీన్ని రివర్స్ చేయాలి అంటే ఈ జీ పైకి వస్తుంది ఈ డిఫ్లెక్షన్ కిందకు వస్తుంది స్కో స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై యాంగులర్ డిఫ్లెక్షన్ సో ఇది మనకి యాంగులర్ ఇది రేడియన్స్ పర్ సెకండ్ ఓకే నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే వన్ బై టీ ఓకే సో ఫ్రీక్వెన్సీ ఏంటి వన్ బై టీ సో ఇక్కడ ఆల్రెడీ మనకి టీ వాల్యూ తెలుసు ఓకే సో టీ వాల్యూ అంతా ఈ వాల్యూ సో వన్ బై టీ అంటే రివర్స్ అవుతుంది సో ఇప్పుడు ఏం చేస్తాం మనం వన్ బై టీ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు వన్ బై టీ ఈక్వల్ టు వన్ బై టూ ఫైవ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సో ఇది మనకి రివర్స్ అవుతుంది కదా ఇది రివర్స్ అవుతుంది సో ఇప్పుడు మనం ఈ ఎంబై కే ప్లేస్లో మనం ఏం రాసుకున్నాము ఇది రాసుకున్నాము కదా సో అంటే ఇది రివర్స్ అవుతుంది సో ఇదేంటి జీ బై సో ఇదే మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట ఏం లేదు ఈ ఈ ఫార్ములాని మనం వన్ బై చేసాము సో వన్ బై టూ ఫైవ్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్ ఓకే సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం రాసుకోవచ్చు అంటే వన్ బై టూ ఫైవ్ ఈక్వల్ టు మనం ఈ కే ఫార్ములా ఉంది కదా సో ఇది అల్టిమేట్గా మనం రాసుకోవచ్చు మీరు ఎలా ఉంచుకున్నా పర్లేదు ఇన్ కేస్ డెఫ్లెక్షన్ అని తెలిసినా లేదు అంటే మీకు స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎక్కువగా ఇస్తాడు ప్రాబ్లంలో సో అది అండ్ మనకి ఈ మాస్ ఇస్తారు ఓకే సో ఫైనల్గా మనం కాలిక్యులేట్ చేయాల్సిన దాంట్లో స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇస్తారు మాస్ ఇస్తారు సో అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం సో ఇదేంటి కే బై ఎం అవుతుంది ఓకే సో మనం వన్ బై టీ చేస్తున్నాం కాబట్టి ఎంబై కే కాస్త కే బై అవుతుంది ఓకే సో ఇది అల్టిమేట్గా మనం ఒక స్ప్రింగ్ మాస్ సిస్టమ్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చాలా వరకు మనకి ఎగ్జామ్స్లో ఫ్రీ వైబ్రేషన్ ఆఫ్ స్ప్రింగ్ కనుక్కోండి లేదా స్ప్రింగ్ మాస్ సిస్టమ్కి డెరివేషన్ కనుక్కోండి అనేది అడుగుతూ ఉంటారు లేదా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లో ఫ్రీక్వెన్సీ కానీ యాంగులర్ వెలాసిటీ కానీ లేదా ఇక్కడ డిఫ్లెక్షన్ కానీ కనుక్కోమని అడుగుతారు సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవచ్చు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటాడు అడగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఏదైనా టాపిక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము దాని ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీరు పొందొచ్చు అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది సో ఆ యాప్ ద్వారా మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా యాడ్స్ లేకుండా చూడొచ్చు సో ఎవరికైతే ఈ వీడియో యూస్ అవుతుందనుకున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్